ఏంటి, ఏం జరుగుతోంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతుంది అనిపిస్తోంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్మ పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిని ఇలా పట్టుకుంటే ఆ అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న, వాళ్ళు ఇక్కడ ఎక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తా I can't help you because you are under arrest. Hey, ఏంటన్న చూడు, ఇద్దరు కలిసే కదా అంతర్వేది వెళ్ళింది. నువ్వు అక్కడికే ఊపుకుంటూ వచ్చావు. ఆడేడి బోటెక్కి గోదావరి చూసొస్తానని వెళ్ళాడు బాబాయ్. తెల్లారసరికి వచ్చేస్తా అన్నాడు. అన్ని అబద్ధాలే. ఆ తీర్థంలో జీన్స్ పిల్ల తగిలితే కొట్టుకుపోయాడు. కాదు బాబాయ్, వాడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అంతే. ఆడొక శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి. అరే శేషగిరి, నాకు తెలుసు ఆడు ఎప్పుడో ఎక్కడో ఏదో తెంగర పని చేస్తాడని తెలుసు. ఎవడో ఒకడు ఆడి మక్కిలి రగొడతాడని తెలుసు. అప్పుడు ఏమైంది? ముందు ముందు ఇంకా ఎన్ని నాలో దొంగ సచ్చినోడా? ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? ఇక గోళీలతో కొట్టేయడంట. అది కొన్నమ్మలు నువ్వు పీకెదవ బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి బాగా ఒంగోలు తనులు తింటా ఉన్నావా? ఇదిగో ఇదిగో, అదిగా దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే. మన కాడ బాగా డబ్బులు తినున్నాడు ఏసీపీ వాడి బొప్పుండా. వాడు ఈ పాటిగా పిల్లల్ని తీసుకుని వస్తా ఉంటాడు. ఓకే, పోలీసులు ఇక్కడ. చట్టాన్ని చట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా, న్యాయ పోరాటం బాగుందా? సినిమా డైలాగులు చెప్తాయంటా? కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు, ఏం చదువుకున్నావు? చదువా మనవా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సత్యా, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను ఎలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైము. ఎన్ని కళ్ళలు కన్నానులే, నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చో పెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా బాబా బాబా బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా ఇది చాలదు. ఇలాగా